పదిహేను రోజులు ఏకధాటిన బిల్వపత్రములు వాడిన వాటితో మళ్ళీ పూజ చెయ్యొచ్చని ఉంది. బిల్వపత్రాలంటే తెలుసుగా మారేడాకులు. మారేడాకులు ఇవాళ కోసి పట్టుకొచ్చి శివుడి మీద వేసి పూజ చేశాం. మళ్ళీ మర్నాడు ఆకుని నీళ్లు పోసి కడిగేసి తుడిచేసి, నీళ్లు దొరకకపోతే ఒక్క చుక్క నీళ్లు చల్లి అలాగైనా సరే దాన్ని మళ్ళీ తుడిచి ఓ వస్త్రంతో దాంతో శివుడికి పూజ చేయొచ్చు. అంటే ఒకసారి కోసిన బిల్వపత్రం 15 రోజులు పూజకి పనికొస్తుందని ఉంది. కానీ ఎప్పుట్ట? అభావే, అంటే నీకు బిల్వపత్రములు దొరకకపోతే అన్నాడు. మారేడాకులు దొరకవు, కానీ 15 రోజులు ఏకదాటిన మారేడాకులతో పూజ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 11 రోజులు చేయమన్నాం కదా మారేడు దళాలతో. 11 రోజులు మారేడు దళాలతో 1000 దళాలతో పూజ చేద్దామంటే రోజుకు 1000 ఎక్కడ దొరుకుతాయి? దొరకట్లా. అలా దొరకనప్పుడు ఈరోజు దొరికి పూజ చేసినటువంటి మారేడాకులు మర్నాడు ఉదయం తీసి వీలుంటే నీళ్లతో కడిగి తుడిచి, లేదా ఇన్ని నీళ్లే చల్లి ఆ నీళ్లు దాని మీద చల్లితే అది పవిత్రం అవుతుంది. అప్పుడు తడి లేకుండా తుడిచి మరీ మళ్ళీ అదే బిల్వపత్రంతో శివుణ్ణి పూజించవచ్చు. అలా ఎప్పటివరకు? పక్షం పనికి వస్తాయట. తులసీదళము బిల్వపత్రము దొరకకపోతే అవే పత్రములను వరుసగా 15 రోజులు పూజకు వాడచ్చు. ఒక్క చుక్క నీరు దానికి తగిలితే అది మళ్ళీ కొత్త దళంతో సమానం, తాజా దళముతో అప్పుడే కోసిన దళంతో సమానం అన్నాడు. అంతేగాని 15 రోజులు వాడేయొచ్చని చెప్పేయడం ఎలా కుదురుతుంది? అభావమునందు దొరకనప్పుడు. మీ అందరూ రోజు 1000 సాకులు వేయాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అప్పుడు మనకు దొరకవు గనక ఒకే పత్రం 15 రోజులు ఏకధాటిన వాడవచ్చు. ఇలా తెలుసుకోవాలన్నమాట.